హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విఎం షీప్ ఫామ్ యూట్యూబ్ ఛానల్. నా పేరు వసీం మరియు గులాం ముస్తఫా, రెండు పేర్లు కూడా నావే. విఎం షీప్ ఫామ్ యూట్యూబ్ ఛానల్ అచ్చంపేటలో ఈరోజు సంత, శనివారం సంత. సో మనం శనివారం సంతని రికార్డ్ చేసి ఆదివారం ఎర్లీ మార్నింగ్ 8 o'clock రిలీజ్ చేస్తాము. దయచేసి గమనించగలరు, శనివారం సంత. కానీ మనం దాన్ని ఎడిట్ చేసి దాన్ని మనము యూట్యూబ్లో వేయడానికి టైం పడుతుంది. ఇప్పుడు కనిపించేది నేనే, వసీం గులాం ముస్తఫా. ఈరోజు చూడండి ఫ్రెండ్స్, సంతలో నాటు కోళ్ళు వచ్చాయి, కానీ తక్కువ వచ్చాయి. దసరా తర రెండో సంత ఇది. కొంచెం కొన్ని నాటుకోళ్ళు కొన్నే ఉన్నాయి, పెద్దగా అయితే లేవు. సో ఫ్రెండ్స్, నాటుకోళ్ళ గురించి ఇతను తీసుకొచ్చాడు, 3000 చెప్తున్నాడు. నాటుకోళ్ళు అసిలి కోళ్ళు అంటారు చూడండి, ఆ టైప్వి. మేకపోతులు కొన్ని ఉన్నాయి ఇక్కడ, రైతులు తీసుకొచ్చారు. ఇగో ఈమె వ్యాపారం చేస్తా అంటే బేరం చేస్తుంది. చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొచ్చింది, ఇతను తీసుకుని వెళ్తున్నాడు. 3000 అంట అది, మేకపోతు కొనుక్కున్నాడు. ఈరోజు సంతలో గొర్రెలు ఎక్కువ వచ్చాయి, మేకపోతులు మేకలు ఎక్కువ ఉన్నాయి. గొర్రె పొడేళ్ళు చాలా తక్కువ వచ్చాయి, కొన్ని పిల్లలు వచ్చాయి. సంత ఈరోజు చాలా చల్లగా ఉన్నది, అంటే వ్యాపారం కొనుగోళ్ళు పెద్దగా లేవు, కొనేటోళ్ళు తక్కువ, అమ్మేటోళ్ళు ఎక్కువ. ఆ రకంగా ఉన్నది. ఆ రకంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే, మార్కెట్లో కొనేటోళ్ళు తక్కువ, అమ్మేటోళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, తర్వాత మాట్లాడుకుందాం మనం. ఇక్కడ ఒక లాట్ తీసుకొచ్చారు, మేకలు ఉన్నాయి. దాంట్లో ఇప్పుడే ఒక మేక ఈనింది, ఒక చిన్న పిల్ల అయితే ఈనింది ఇక్కడ చూడండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కొనేటోళ్ళు తక్కువ, అమ్మేటోళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే, మార్కెటు చాలా దిగజారిపోయి చాలా తక్కువ చౌక ధరల్లో ఉంటాయి. కాకపోతే ఏంటంటే, సరుకు అంత గంభీరంగా భారీగా లేదు, మోతాదు సరుకు ఉన్నది కాబట్టి పెద్దగా కొనుగోళ్ళు లేవు. చౌకనే ఉన్నది ఈరోజు మార్కెట్. ఒక్కొక్కసారి హై రేంజ్లో కూడా ఉంటుంది, ఎక్కువ రేట్లు కూడా ఉంటాయి పండుగ సందర్భాలలో, పెళ్ళిళ్ళ సీజన్లలో. సో ఇక్కడ కొనుగోలు జరుగుతున్నది. ఒక లాటు కొంటున్నాడు అతను, 10 రూపాయలు చేతిలో బయానా పట్టి బేరం చేస్తున్నాడు. 10 రూపాయలు బయానా ఇచ్చినాక వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. ఎవరైనా సరే ఆ రకంగా ఇక్కడ ఎందుకో ఒక రూల్ అన్నమాట, 10 రూపాయలు బయానా ఇచ్చి మాట్లాడుతుంటారు. బేరం కుదిరితే పెద్ద బయానా, తర్వాత మొత్తం పేమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చుక్కజాల పిల్లలు తీసుకొచ్చారు, బాగున్నాయి ఇవి కూడా. 22000 23000 జత అంటున్నారు. ఇతను వ్యాపారస్తుడు తీసుకొచ్చాడు, రైతు కాదు. కొనుగోలు జరుగుతుంది, వ్యాపారం జరుగుతుంది. ఇది ఒకటే పెద్ద కట్ట పొడేళ్ళది ఈరోజు. మిగతావి బ్రీడర్స్ బాగా వచ్చాయి, ఒక 10 గల్ల బ్రీడర్స్ కనబడ్డాయి నాకు. శనివారము ఉదయము మీకు ఇంతకుముందు చెప్పినట్టే 7 గంటల నుంచి 12 గంటల సాగుతుంది సంత. సో మీరు వచ్చి ట్రై చేసుకోవచ్చు ఇక్కడ. ఇంకా ఫ్రెండ్స్, ఇక్కడ మేకలు మేకపోతులు ఉన్నాయి చూడండి. ఇక్కడ వాళ్ళంతా వ్యాపారస్తులు, అచ్చంపేట వాళ్ళే. ఇతను మేకలు ఉన్నాయి, కొదుమలు అంటారు కదా, మేక కొదుమలు అలాంటివి ఉన్నాయి కొన్ని. ఇక్కడ వచ్చేసి చిన్న పిల్లలు, పొట్టేలు పిల్లలు చిన్న చిన్నవి ఉన్నాయి పెంచుకోవడానికని. ఇతను అచ్చంపేట ఇతనే కొనుగోలు చేయడానికి వచ్చాడు. మేకలు చూస్తున్నాడు. ఇక్కడ కొన్ని ఉన్నాయి పొట్టేళ్ళు. ఇతను నాగర్కల్ నుంచి వచ్చాడంట. కొదుమలు కొన్నాడు, అన్ని కొదుమలు అంటే మీకు తెలిసే ఉంటుంది కొదుమలు అంటే. తీసుకొని వెళ్ళాడు ఒక 10-15 గల్ల. మేకలు లాట్ ఉంది ఇక్కడ, అన్ని మేకలే ఎక్కువ ఉన్నాయి ఈరోజు. మేకపోతులు కూడా తక్కువనే ఉన్నాయి.
గొర్రెలు ఎక్కువ ఉన్నాయి, అది కూడా చూపిస్తాను. గొర్రెలు కొంచెం ముందలుకుంటాయి, వెళ్తున్నాను నేను అక్కడికి. ఇప్పుడు చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్, మీరు నా వీడియోని పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే మీకు అవగాహన వస్తుంది. మళ్ళీ మీరు ఎప్పుడన్నా అవసరం ఉన్నప్పుడు వచ్చి చూడొచ్చు, ఇక్కడ ట్రై చేయొచ్చు, కొనుగోలు చేయొచ్చు. ఇక్కడ పొడేలు, ఇదే పొడేళ్ళ సంత కట్ట, ఇంతకనే ఉంది. కొంచెం ఇక్కడ వ్యాపారస్తులు తీసుకొచ్చారు పొడేళ్ళు. ఇది నా వ్యాపారస్తుడు, నాకు తెలిసిన అతను, ఇద్దరు కూడా వ్యాపారస్తులే. నా గురించి మాట్లాడుకుంటున్నారు, ఇతను ఎప్పుడు వస్తాడు, వీడియో తీస్తాడు, తప్పితే కొనుగోలు చేయడు అని నా గురించి కామెంట్ చేసుకుంటున్నారు. ఇంకా వాళ్ళకి తెలియదు కదా మనం యూట్యూబ్లో పెడతామన్న సంగతి. నేను అందరికీ చెప్పుకుంటా ఏం తీయను, ఏదో మామూలుగా క్యాజువల్గా టైంపాస్ కొరకు తీస్తున్నా అని వాళ్ళకి చెప్తాను, తప్పితే నేను యూట్యూబ్లో వేస్తున్నానని వాళ్ళకి కూడా తెలియదు. ఇక్కడ ఒక కట్ట ఉంది, ఇక్కడ ఒక ఆయన కొంటున్నాడు. అన్నీ కొదుమలు ఉన్నాయి ఇక్కడ, అన్నీ కొదుమలు. అంటే కొదుమలు అంటే ఆడ గొర్రెలు, చిన్న సైజువి. ఇక్కడ చూడండి, గొర్రెల కట్ట, పెద్ద గొర్రెల కట్ట. ఇక్కడ ఒకటి ఉన్నది, కొనుగోలు జరుగుతున్నాయి. నేను ఒక కట్ట గురించి ఇందా ఇప్పుడు చెప్తాను, చూడండి, అది చూపిస్తాను కూడా. ఈ కట్టలో, ఈ కట్ట కూడా కాదు, ఇంకో కట్ట వస్తుంది, ఇదే కట్ట. ఇది 20,000 జట గొర్రెలు, తర్వాత చూడి గొర్రెలు అలాంటివి 20,000 జతలాగా ఒక అతను ఈ మొత్తం కొన్నాడు. దీంతో పాటు కొన్ని పిల్లలు కూడా అతనికి, ఇన్న గొర్రెలు ఉన్నాయి కాబట్టి పిల్లలు కూడా వచ్చాయి ఆయన వెంబడి, దాని వెంబడి తీసుకెళ్ళాడు. బేరం అయిపోయింది నా ముందల్నే, నేను కూడా చూశాను. సో ఫ్రెండ్స్, ఈ రకంగా ప్రతి శనివారం మీ ముందు ఒక సంత వీడియోలు మీకు చూపిస్తాను. దయచేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలకి నా గంట సింబల్ నొక్కి నా యొక్క వీడియో ప్రతి శనివారము అచ్చంపేట సంత గురించి ప్రతి ఒక్క వివరాలు మీకు తెలియజేస్తుంటాను. సో ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేయండి. అలాగే నా సబ్స్క్రైబర్స్ కనుక ఎవరైనా ఉంటే నాకు కాల్ చేయండి, మీకు కావాల్సిన సహాయము నేను చేయగలను. మరొక్కసారి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్స్.